విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టార్ చిత్రం వెంకీమామ ఈ సినిమా మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ని తెచ్చుకొని కలెక్షన్లతో దుమ్ము లేపుతున్న విషయం అందరికీ తెలిసిందే రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో సైరా నర్సింహారెడ్డి సినిమాతో మెగాస్టార్ మొదటి మూడు రోజులు కూడా అల్టిమేట్ లెవెల్లో కలెక్షన్లు సాధించగా చాలా రోజుల తర్వాత వెంకీమామ సినిమాతో విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య మొదటి మూడు రోజులు కూడా ఏమాత్రం డ్రాప్స్ లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము లేపారనే చెప్పాలి అంతేకాకుండా వెంకీమామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి మూడు రోజుల్లోనే అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్షన్లు సాధించడంతో ఈ సినిమా రెండు వారాల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయమని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి ఆల్రెడీ ఎఫ్ టూ సినిమాతో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అందుకోగా రెండు వేల పంతొమ్మిదిలోనే వెంకీమామ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చూపించాడు అంతేకాకుండా నాగచైతన్య సమ్మర్కి వచ్చిన మజిలీ సినిమాతో అద్దెరిపోయే బ్లాక్ బాస్టర్ అందుకోగా రెండు వేల పంతొమ్మిదిలోనే వెంకీమామ సినిమాతో మరో బ్లాక్బాస్టర్ సాధించాడనే చెప్పాలి ఇంకా వెంకీమామ సినిమా మొదటి మూడు రోజుల్లోనే అల్టిమేట్ లెవెల్లో సాధించిన కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర తొమ్మిది కోట్ల దాకా షేర్ని సాధించగా రెండవ రోజుకుగాను దాదాపు ఆరు కోట్ల దాకా షేర్ని సాధించింది మూడవ రోజు కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ దగ్గర వెంకీమామ సినిమా ఆరు కోట్ల రేంజ్లో షేర్ని సాధించగా ఇంకా మూడు రోజుల్లోనే వెంకీమామ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్లతో అల్టిమేట్ లెవెల్లో కలెక్షన్లు సాధించింది వెంకీమామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేకి వినవ్వాలి అంటే ముప్పై నాలుగు కోట్ల దాకా షేర్ని సాధించాల్సి ఉంటుంది మొదటి మూడు రోజుల్లోనే ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించిన వెంకీమామ సినిమా రెండు వారాల్లోనే బ్రేకి వినవ్వడం ఖాయమని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి వెంకీమామ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి